ఎవరిని డిస్కౌంట్ అడగడు. ఏమైంది పద్మ? నేను కాలేజ్కి వెళ్తుంటే పక్కూరు ప్రెసిడెంట్ కొడుకు, రోజు ఏం కాలేజ్కి వెళ్తావు, ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా పద చెప్తా. ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదేంట్రా. అదిగో వాడే గురు, అదిగో జాతి గుర్రం. చూసావు కదరా మన ఫాలై, దీన్ని ఏడిపిస్తే దాన్ని వెంట పెట్టుకొచ్చింది. ఏమండి ఆ అమ్మాయిని ఏడిపించారంట? ఏడుస్తుందో లేదో చూద్దామని. కొడతావేంటి? అరుస్తావో లేదో చూద్దామని. కొట్టడానికి వీల్లేదు. అయ్యో మళ్ళీ కొడతావేంటి? సారీ ఏ, ఆ అమ్మాయికి ఏం తెలీదు. పుని నేను తోటలోకి రానా? కొట్టనంటే మరి తీసుకెళ్తాను. ఏంటి రాసుకునేది? దోశ మీద కారం, ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు, తినగా విలుగట్. ఏంటి చొక్కా పట్టుకుంటావు? అయితే తీసుకో. వంద చిల్లర లేదు. ఏ చిల్లర మనిషిగా అంతనా, ఉంచుకో. రేపు వస్తాగా నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎవరో వ్యాపారాలు చేయాలక్కర్లేదా? ఏటా సౌండ్ తగ్గించా. సౌండ్ తగ్గించమంటే చూసావా ఎలా పెంచేసిందో? అందుకే కదా ఆడదాన్ని రాక్షస అనేది. రాక్షస రాబందా? చూడలో తడగ చూపించాయ్. అయ్యయ్యో ఏంటి చిందామని చిక్కిపోయావేంటి? డేటింగ్ శాతనా? ఎవరితోటి? ఎవరితో ఏంటి? నేనే శాతనా. కొంచెం సిగ్గుదామని. దాని డేటింగ్ అంటారు చింత, డైటింగ్ అంటారు. దానికొన్న ఎక్కువై డేటింగ్ చేస్తుంది. మనం ఉన్న అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం. నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను. నాకు తెలియకడుతాను దాని కొన్నదేంటి, నాకు లేనిదేంట్రా? సరుకండి, సరుకు నాణ్యం చూస్తారు జనం. అన్ని మూసుకునే కూర్చున్నామండి. ఏమైంది అసలు? ఏమైందంటారేటండి, నా బతుకంతా హోటల్లో కలిసి గాలిపోయి అయిపోయింది. ఈయన ఏమన్నా మళ్ళీ అడిగానా, మాన్యాలు అడిగానా, రెండు అక్షరాలు పెళ్లి ఏమని అడిగాను? దినం కూడా రెండు అక్షరాలే. అదెందుకులేండి నాకెవరు సాయం అక్కర్లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. రమణ ఎవరు వస్తారా? రమణ మా కాళ్ళలో ఇవన్నీ ఎరుగుదామా? ఎవరిని చూపిస్తే వాడి ముందు తలంచుకుని తాళి కట్టించుకున్నాం. చిచి చదవేస్తే ఉన్న మతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. ఏమండ మిమ్మల్ని ఇలా ఏమి పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోదాట్లో కలిపిస్తుంది. అది ఏమైంది? నా సార్థమైంది, నా చావైంది, నా దినం అయింది. ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు. ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా? అవ్వ అవ్వ ఎంత సిగ్గుమాలింది. కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకు అని చెప్తుందా? పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు, పేరేంటో? ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్లి అవుతుందా? అయినా నాకు తెలియక అడుగుతాను. మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుకు ఏం తక్కువ అని. వాడు పెళ్లి కొడుకులా లేడు, పందిట్లో గుంజలు పాతే వాళ్ళ ఉన్నాడు. అబ్బో తమరి మొహానికి నవమన్మధుడి దిగొస్తాడు. ఏమో వస్తాడేమో, నీకు మా నాన్న రాలేదు? వస్తానన్నా. మంచి తల్లి. అయ్యో అయ్యో మీ ముందే అదే మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి. నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని ఆపాను, ఇప్పుడు మాట్లాడండి. కాఫీ అయిందా? అమ్మో మళ్ళీ లేడీసు. చచ్చా వీళ్ళు లేడీసా యమదూతలా? అరే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు. అసలు మగాళ్ళు 70%, ఆడాళ్ళు 30% అని ఎదలు ఇవ్వడం కానీ కనబడి సంపేతానండి. బాబో ఏం బాబు, ఇందాక నుంచి వస్తున్నాను. అల్లగెళ్తున్నారు ఇళ్ళగొస్తున్నారు, అల్లగెళ్తున్నారు ఇళ్ళగొస్తున్నారు. తమరికి నీళ్ళంటే భయమా? కాదు వాళ్ళంటే భయం. తమరి పేరు సుందరం అండి. నీకు ఇలా తెలుసు? ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారులేండి. ఏం చెప్పుకుంటున్నారు? ఏంటి మొగడుగాని పొద్దున్నే లేడీస్ వాళ్ళు ఎంత మాట అనిపించుకున్నాను. అయితే ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనమాట. అబ్బో మళ్ళీ లేడీస్. అదేంటి అతను మనని చూసి దాక్కుంటున్నాడు. సుందరమా? అతను అంతే, ఆడదాన్ని చూస్తే వేడి తగిలే ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు. నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని. మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు, పన్నెత్తి మాట్లాడు, అంత మంచివాడు. ఏంటి ఆగిపోయావు? పాపం అతను ఇంకా అక్కడే ఉన్నాడే. నువ్వు సాయంత్రం రా, అతను అక్కడే ఉంటాడు. రా
ఎవరి గురించో నీకెందుకే కంగారు? అయ్యో సుందరమే, కొంచెం బస్ మిస్ అయినట్టుంది. అమ్మయ్య ఎక్కాడు, మీ మొహం దిగిపోయి ఉంటారు చూడు. అవునా, అదేంటి అటు చూడు, లేడీ కండక్టర్ ఉందిగా. నాకు మాటలు రావట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ తగలడా, విషయం ఏంటో చెప్పాలి. నేను చెప్పలేను సార్, అటు చూడండి, అటు చూడండి. ఏనుగు పిల్లకు గోచి పెట్టినట్టు ఇలా తయారైంది. ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా, బాగుందా? మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది. చీరేదవా, ఇది చీర కాదు, ఓణి. నిన్ను కాదు, నిన్ను. మరి మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానుగా. నీ మనసు నాకు తెలుసు కుమారి, ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ నీ చేతికి భయపడి చెప్పలేదు. ఎనీహౌ ఐ టు లవ్ యు. ఇదిగో వీర్రాజు, ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. చీపాడు, నేను చూడలేను బాబు, ప్లీజ్ ఒక్కసారి. నేను ప్రేమించింది నిన్ను కాదురా, సుందరాన్ని. సుందరమా? సుందరం కన్యా, సుందరం కన్యా, వయసులో డిఫరెన్స్ వచ్చేస్తుంది మనని, నాకు టెన్షన్ గా ఉందండి. ఒరేయ్ టెన్షన్, ప్రేమకు వయసు ఏమిటి? లేదు లేదు, నేను మంచి నీళ్ళు తాగొస్తాను. అడుగు, సుందరం వచ్చేస్తున్నాడు. ఏమైంది కుమారికేనా కాళ్ళు సెకండ్ వేసి మెరికిలు తిరిగిపోతున్నాయి? సుందరం ఏంటి, నా డ్రెస్ బాగుందా? ఉంటే బాగుండేది. ఈ రాక్షసండి ఇక్కడికి వచ్చింది, ఎందుకైనా మంచిది, పట్టించి వెళ్తాను. ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి? ఈ సీట్ లో మనిషి అక్కడ ఉన్నాడేమో. సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు? రమణ, ఇంతకీ నీకేం కావాలో చెప్పమ్మా. ఏ అతని చేతులు లేవా, జీతం తీసుకోవట్లేదా? అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ని, ఆయన రమణ. ఆ మేనేజర్ నేనేనమ్మా. మీరు మేనేజరా? డబ్బులు కడదామని వస్తే ఒక్కడు లేడు. కట్టడానికి వచ్చిందా? కొట్టడానికి వచ్చింది అనుకున్నాను. అమ్మాయ్యా మీరు ఇక్కడున్నారా? మీరేమో ఇక్కడున్నారు, ఆ అమ్మాయేమో అక్కడుంది, మీరేమో లవ్ అంటున్నారు, ఆ అమ్మాయేమో లైన్ చెప్పండి. నాకేమో టెన్షన్ గా ఉంది. స్టాఫ్ ని కంట్రోల్ లో పెట్టుకోలేని మీరు మేనేజర్. ఒరే సుందరం, మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాడు చదువుకోవడం తిట్టిస్తారా? ఇట్రా నువ్వు ఇక్కడ రారా. వస్తున్నాను సార్. డబ్బులు ఇవ్వండి. రిసెప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు? ఎవరి పేరు మీద రాయను? నేను కడుతున్నాను కదా, మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయండి. ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకలా దబాయిస్తావు? ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు. ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు. అమ్మో చెప్పారుగా వెళ్ళండి ఆంటీ. ఆంటీయా ఏదో నీకంటే కొంచెం వెళ్ళుండగానే ఆంటీ ఇట ఆంటీ సుందరం. వెళ్ళా. నా పేరు సులోచన, గుర్తుందిగా? మీ పేరేంటి? నా పేరుతో నీకేం పని? నా పేరు ఈవిడికి ఎందుకు? భాస్కర్ అని చెప్తుందా చూద్దాం. నీ పేరు సుందరం, పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు. బాయ్.